ఓం శ్రీ మాత్రే నమః. గురువారం పరిహారం గురించి తెలుసుకుందాం. పిల్లల భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి, సరస్వతి పూజ, సూర్య నమస్కారం, హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తూ ఉండాలి. అదే పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు, ఆలోచన, విద్యాబుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి. ముఖ్యంగా గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండితో రెండు చిన్న ప్రమిదలలో నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి. నానబెట్టిన పచ్చిశనగల దండ దక్షిణామూర్తికి వేయాలి. 9 ప్రదక్షిణలు 9 గురువారాలు చేయాలి. మంచి కళాశాలలో సీటు కోసం, వీసా కోసం, ఉద్యోగం కోసం, అలాగే పిల్లలు మొండితనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది. పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు. అలాగే 9 గురువారాలు కొబ్బరి చిప్పలో దీపారాధన చేయటం, నానబెట్టిన శనగలు ఆవుకి తినిపించడం, కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ ఆటంకాలు తొలగిపోతాయి, రాబోయే గండాలు తప్పిపోతాయి, పిల్లల యొక్క మానసిక పరివర్తనలో మార్పు వస్తుంది. ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుస్తుంది. ఇది చేయడం ఖర్చు, శ్రమ లేని పని. నమ్మకంతో, భక్తితో చేయాలి. ఎంతో మందికి గొప్ప ఫలితం ఇచ్చింది. దత్త పారాయణ కూడా చేయటం, దత్త ప్రదక్షిణ, దత్తాత్రేయ స్తోత్రం చేసి పాలు నైవేద్యం పెట్టడం వల్ల అనేక కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గురువారానికి లక్ష్మీవారం అని పేరు. గురువు అనుగ్రహం వల్ల, ఆరాధన వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గురువారం గోపూజ విశేషమైన ఫలితాన్నిస్తుంది.